మహారాష్టలో అధికార మహాయుతి కూటమి విజయం దిశగా పయనిస్తోంది. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుండటంతో మహాయుతి కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. రోడ్ల మీద బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఠాణేలోని సీఎం ఏకనాథ్ సిందే నివాసం వద్ద విజయ సంబరాలు మొదలయ్యాయి. అధికార ఏర్పాటుకు కావలసిన మెజార్టీ స్థానాలు దాటి మహాయుతి కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండటంతో శుభాకాంక్షలు తెలిపేందుకు పుష్పగుచ్చాలతో పెద్ద ఎత్తున కార్యకర్తలు సీఎం సిందే నివాసానికి చేరుకుంటున్నారు. ఆయన నివాసం బయట బాణాసంచా కాల్చారు. సిందే కుమారుడు ఎంపీ శ్రీకాంత్ సిందే పార్టీ కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు తినిపించుకున్నారు. అటు బారామతి నియోజకవర్గంలో పోటీ చేసిన ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ నేత అజిత్ పవార్ గెలుపు దిశగా సాగుతున్నారు. దీంతో బారామతిలో అజిత్ పవార్ మద్దతుదారులు వేడుకలు జరుపుకుంటున్నారు. రోడ్లపైకి వచ్చి టపాసులు పేలుస్తూ అజిత్కు మద్దతుగా నినాదాలు చేశారు. ముంబైలోని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసం ఆయన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. డప్పులు వాయిస్తూ డ్యాన్సులు చేశారు. ముంబైలోని బీజేపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మిఠాయిలు పంచుకుంటూ నృత్యాలు చేస్తూ వేడుకల్లో మునిగిపోయారు.